కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది నిరుపేదలు తిండి లేక అలమటించారు. వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు వచ్చి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. మహమ్మారి నుండి ప్రజలను తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోలీసులు, డాక్టర్లు, అధికారులు విధులను నిర్వహించారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని పయామే ఏ ఇన్సానియతే ఆధ్వర్యంలో ఆల్ హిలాల్ పాఠశాల ఆవరణలో కోవిడ్ యోధులకు సత్కార కార్యక్రమం మౌలానా జుబేర్ అధ్యక్షతను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవ చేసిన ముస్లిం నగర అండ్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమార్ షారూఖ్ ఖాన్ మరియు లైఫ్ వరల్డ్ సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కు సేవా పురస్కారం జ్ఞాపిక సాల్వాతో పూర్వ ప్రముఖులు సత్కరించారు. ఈ సత్కార సమావేశంలో మౌలానా జుబేర్ మాట్లాడుతూ సేవ చేస్తూ మార్గదర్శకంగా నిలిచిన కోవిడ్ యోధులకు సత్కారాలు చేయటం గౌరవించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఉమర్ షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ముస్లిం మత విద్వాంసులు సామాజిక సేవల్లో గత 3 సంవత్సరాలుగా నిరంతరం 30కి పైగా కుటుంబాలను ప్రతి నెల నిత్యావసర వస్తువులు కుల మతాలకు అతీతంగా పంపిణీ చేయటం సమ సమాజ స్థాపన, సోదర భావం, శాంతి సౌభతృత్య నిదర్శనమని పేర్కొన్నారు. లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సామాజిక సేవలు చేసిన వారికి గుర్తించి వారికి సహకారం అందజేయాలని అన్నారు. సన్మాన కార్యక్రమం అనంతరం అనాథ శవాల అంత్యక్రియల్లో కోవిడ్ మహమ్మారి సమయంలో సహకారం అందజేసిన శ్రీనివాస్, తౌసిఫ్, హజీ, సుబహన్, విజయ్ కుమార్ తదితరులకు పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జుమియా మసీదు ముత్తావలి తలహా ఖాన్, ఆడిటర్ నుర్లా, మాజీ కౌన్సిలర్ సిరాజ్, విశ్రాంతి సైనికులు తదితరులు పాల్గొన్నారు. اے اللہ تیرے مقبول بندے, اے اللہ اس وقت یہاں پر جمع ہوئے ہیں, ہم سب کے جمع ہونے کو اے اللہ قبول فرما. پیام انسانیت فاؤنڈیشن چاریٹبل ٹرسٹ ترپنا پیدلکو نلسری راشن ایوڑم جرگندی گتا 3 سموچرال نونچی پیدلکو پیام انسانیت فاؤنڈیشن چاریٹبل ٹرسٹ ترپنا راشن استن نامو مرنو سیوا کارے کرمالو ما ای ٹرسٹ ترپنا میمو چیستن نامو. ఈరోజు ఇదే రాషన్ పంపిణీ చేసే నేపథ్యంలో మా హిందూపురంలో సేవా సంఘాలు ఉన్నాయి. ఆ సేవా సంఘాల పెద్దలు ముస్లిం నగారా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ గారికి, అలాగే లైఫ్ వెల్ ట్రస్ట్ అధ్యక్షులు ఉదయ్ కుమార్ గారికి తమ సేవలను గుర్తించి మన ట్రస్ట్ పయామే ఇన్సానియత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. పయామే ఇన్సానియత్ సామాజిక సేవా సంస్థ వారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమము ప్రతి నెల దాదాపు 3 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రతి నెల కుల మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా బాధితులు, అన్నార్థులు, కుటుంబాల్లో పోషణ లేని మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వారిని గుర్తించి ప్రతి నెల వారికి కావలసిన నిత్యావసర వస్తువుల్ని వారికి గౌరవంగా అందజేస్తున్నారు. ఇదొక అద్భుతమైన ప్రక్రియ. ప్రభుత్వాలు చేయలేని పనిని, ప్రభుత్వాలు వెనుకబడిన పనిని సామాజిక సంస్థలు, దాంతోపాటు మత విద్వాంసులు, ఒలమాలు, ఇస్లాం సామాజిక వర్గంలోని ఒక ఇస్లాం సామాజిక వర్గంలో ఇస్లాంని అమలు చేస్తూ ఆచరణాత్మకంగా ప్రసంగిస్తూ మరియు ఖచ్చితంగా వాళ్ళు ఎలా నడుచుకోవాలనే ఒక తీరును కూడా వారు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఈరోజు ముస్లిం నగర టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ నాకు ఉమర్ ఫరూక్ ఖాన్ మరియు లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ గారిని కూడా ఈరోజు మా సేవలను వారు గుర్తించి ఈరోజు మమ్మల్ని కూడా వారు సత్కరించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సేవలు అనునిత్యం ఎప్పుడూ జరగాలని, ఈ సేవలకు మా యొక్క సహకారం పూర్తిగా ఉంటుందని, ప్రతి శుక్రవారం మసీదులో కూడా తమరు ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ సేవలు కుల మతాలకు అతీతంగా చేసేలా తమరు మసీదులలో కూడా ఈ సందేశం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అస్సలాం అలైకుం.